హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టర్బోజెట్ ఇంజిన్. సో టర్బోజెట్ ఇంజిన్ అంటే ఏంటి అండ్ దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం గ్యాస్ టర్బైన్ గురించి తెలుసుకున్నాం, దాని యొక్క క్లాసిఫికేషను అండ్ అదేవిధంగా ర్యామ్జెట్ ఇంజిన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టర్బోజెట్ ఇంజిన్ గురించి బ్రీఫ్గా దాని వర్కింగ్ గురించి తెలుసుకుందాం. సో టర్బోజెట్ ఇంజిన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో మనకి గ్యాస్ టర్బైన్లో ఏవేవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో మామూలుగా ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటాయి, కాకపోతే దాని యొక్క అరేంజ్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది టర్బోజెట్ ఇంజిన్, ఇది ఇంటేక్ అండ్ ఇది కంప్రెసర్ అండ్ కంబషన్ ఛాంబరు అండ్ ఎగ్జాస్ట్. ఎయిర్ ఇలా వస్తూ మనకి కంప్రెసర్లో కంప్రెస్ అయ్యి కంబషన్ అయ్యి అండ్ అడ్జస్ట్ అవుతుంది. సో మనకేంటంటే ఈ మూమెంట్ ద్వారా మనకి ర్యాపిడ్ కంబషన్ మూమెంట్ ద్వారా థ్రస్ట్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే కిందకి ఇలాగ థ్రస్ట్ వచ్చిందో మనకి జెట్ అనేది పైకి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఏంటనేది ఒక్కొక్కటి వర్కింగ్ మనం చూద్దాం. నెక్స్ట్, ద మోస్ట్ కామన్లీ టైప్ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ ఈజ్ ది టర్బోజెట్ ఇంజిన్. ఎక్కువగా కామన్గా యూజ్ చేసే ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ ఏంటి అంటే అది టర్బోజెట్ ఇంజిన్. ద ఇంజిన్ కన్సిస్ట్ ఆఫ్, ఆ ఇంజిన్ దాని యొక్క కాంపోనెంట్స్ ఏవేవి ఉంటాయంటే ఇంజిన్లో ఫస్ట్ డిఫ్యూజర్, సెకండ్ కంప్రెసర్, థర్డ్ కంబషన్ ఛాంబర్, ఫోర్త్ టర్బైన్ అండ్ ఫిఫ్త్ ఎగ్జాస్ట్ నాజిల్. సో ఈ ఐదు కాంపోనెంట్స్ మనకి టర్బోజెట్ ఇంజిన్లో ఉంటాయి. ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క ఫంక్షన్ చేసి మనకి జెట్ అనేది ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది. సో ఏంటంటే డిఫ్యూజర్, కంప్రెసర్ అండ్ కంబషన్ ఛాంబర్, టర్బైన్ అండ్ నాజిల్, ఎగ్జాస్ట్ నాజిల్ అంటారు. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం టర్బైన్, ఈ టర్బోజెట్ ఇంజిన్ యొక్క వర్కింగ్ గురించి మనం చూద్దాం. ఫస్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ది డిఫ్యూజర్ ఇట్ కన్వర్ట్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎంటరింగ్ ది ఎయిర్ ఇన్ టు ఏ స్టాటిక్ ప్రెజర్ రైజ్. ఈ డిఫ్యూజర్ ఉంది కదా, డిఫ్యూజర్ యొక్క వర్కింగ్ ఏంటి అంటే మనకి ఈ ఎయిర్ ఏదైతే ఎంటర్ అవుతుందో ఆ డిఫ్యూజర్లోకి, ఆ ఎయిర్ ఏమవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎయిర్ని దానికి రిలేటెడ్గా ప్రెజర్ని రైజ్ చేయడానికి యూస్ చేస్తాం ఈ డిఫ్యూజర్. వచ్చిన ఎయిర్ ఏదైతే ఉందో దానికి కన్వర్టెడ్గా కైనెటిక్ ఎనర్జీని ప్రెజర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ దిస్ ఎయిర్ ఎంటర్స్ ద కంప్రెసర్ ఎయిదర్ యాక్సియల్ ఆర్ సెంట్రిఫ్యూగల్ విచ్ ఫర్దర్ కంప్రెసర్స్ ది ఎయిర్ డెలివర్ టు ది కంబషన్ ఛాంబర్. సో డిఫ్యూజర్ నుంచి కొంచెం ప్రెజర్ అయిన ఎయిర్, ఆల్రెడీ వచ్చిన ఎయిర్ ప్రెజరైజ్ అవుతుంది కదా డిఫ్యూజర్లో, ఈ డిఫ్యూజర్ నుంచి కంప్రెసర్స్కి వచ్చి కంప్రెసర్లో ఇంకా కంప్రెస్ అవుతుంది. సో ఈ ఎప్పుడైతే కంప్రెస్ అయిందో ఈ కంప్రెసర్ అయిన ఆ ఎయిర్ కాస్త మళ్ళీ మనకి కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ద ఫ్రీ నాజిల్, సో కంప్రెసర్లోంచి అది మనకి ఏ కంప్రెసర్, ఇది యాక్సియల్ ఆర్ సెంట్రిఫ్యూగల్, ఏ కంప్రెసర్ అయినా సరే విచ్ ఫర్దర్ కంప్రెస్ ఎయిర్ డెలివరీ టు ది కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ద ఫ్రీ నాజిల్స్ ఫీడ్ ఫ్యూయల్ కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూస్ కంబషన్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ కంప్రెస్ అయిన ఈ ఎయిర్ కంబషన్ ఛాంబర్లోకి వచ్చిందో ఫ్యూయల్ అనేది మనం సప్లై చేస్తూ ఉంటాం ఈ నాజిల్స్ ద్వారా. సో ఈ నాజిల్స్ ద్వారా మనం ఎప్పుడైతే సప్లై చేసామో ఇక్కడ ఏమవుతుంది అంటే కంబషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. ఎప్పుడైతే మనకు కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనకి కంబషన్ జరిగిందో మనకు ఒక్కసారిగా ఏమవుతుంది అంటే మనకి ఫ్యూమ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి, హై ఫ్యూమ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ద హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్ గ్యాసెస్ దెన్ ఎంటర్ ది టర్బైన్ వేర్ దే ఎక్స్పెండ్ టు ప్రొవైడ్ డ్రైవ్ ఫర్ ది టర్బైన్. అంటే మనం ఇక్కడ ఎప్పుడైతే కంబషన్ చేసామో అక్కడ హై టెంపరేచరు, హై వెలాసిటీ, హై టెంపరేచరు అండ్ హై ప్రెజర్ ఉన్న ఈ కంబషన్ ప్రోడక్ట్ మొత్తం ఏం చేస్తుంది అంటే టర్బైన్ మీదకి వస్తాయి. టర్బైన్ మీదకి వచ్చి ఏమవుతుందంటే ఎక్స్పెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే టర్బైన్ బ్లేడ్స్ మీద ఎక్స్పెండ్ అయిందో మనకి టర్బైన్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
the turbine is directly connected to the compressor and all the power developed by the turbine is absorbed by the compressor and all the auxiliary apparatus. So eppudaithe manaki turbine rotate avutundo, so turbine rotate avutundi ante ente manaku ardham, ee gases manam pampinchinappudu ee high pressure high temperature gases pampinchinappudu aa blades ni hit chestayi turbine rotate avutundi anukunnam. Aa turbine rotate ainappudu daniki connect chesina shaft manam em chestamu ante మిగతా ఏవైతే ఆక్సిలరీస్ ఉన్నాయో అంటే లైక్ కంప్రెసర్ రొటేట్ అవ్వాలి అంటే మనకి సమ్ పవర్ కావాలి, ఆ పవర్ని మనం ఇక్కడ ఈ టర్బైన్ షాఫ్ట్ ఆ కంప్రెసర్కి కనెక్ట్ చేసుకుంటాం. లైక్ గ్యాస్ టర్బైన్ మనం ఎలా చేసామో సేమ్ అలాగే. సో అప్పుడేంటి మనం ఈ టర్బైన్కి కంప్రెసర్కి మనం వేరే పవర్ తీసుకురావక్కర్లేదు కంప్రెసర్ రొటేట్ అవ్వడానికి, సేమ్ షాఫ్ట్ సేమ్ పవర్ యూజ్ చేస్తాము. అదేవిధంగా మిగతా ఏవైనా రొటేటింగ్ ఆపరేటర్స్ ఉంటే అవి కూడా ఈ టర్బైన్ యొక్క షాఫ్ట్ కనెక్ట్ చేసి దాని యొక్క వర్క్ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ టు డ్రైవ్ ది కంప్రెసర్. సో మెయిన్ మనం ఇక్కడ టర్బైన్ పెట్టుకోవడానికి గల కారణం ఈ కంప్రెసర్ని రన్ చేయడానికి మాత్రమే. ఈవెన్ వేరే చిన్న చిన్న పార్ట్స్ ఉంటే వాటిని కూడా డ్రైవ్ చేసుకోవచ్చు, కానీ మెయిన్ ఏంటంటే కంప్రెసర్ డ్రైవ్ చేయడానికి. సో ఈ షాఫ్ట్ ఇలా ఎక్స్టెండ్ చేస్తారు టర్బైన్ నుంచి, కంప్రెసర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ద గ్యాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది టర్బైన్ విచ్ ఆర్ ఎట్ హై ప్రెజర్ దెన్ అట్మాస్ఫియర్ ఎయిర్ ఎక్స్పాండెడ్ ఇన్ నాజిల్ అండ్ ప్రొడ్యూస్డ్ ఏ వెరీ హై వెలాసిటీ జెట్ విచ్ గివ్స్ ఫార్వర్డ్ మోషన్ టు ది ఎయిర్ క్రాఫ్ట్ బై ది జెట్ రియాక్షన్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ టర్బైన్ నుంచి బయటకు వచ్చిందో అది ఏంటంటే హై వెలాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే హై వెలాసిటీ ఉంటుందో ఆ హై వెలాసిటీ ఎలా ఉంటుంది, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా విచ్ ఆర్ ఎట్ హై ప్రెజర్, హై ప్రెజర్లో ఉంటుంది దెన్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఎక్స్పాండ్ ఇన్ ది నాజిల్. సో అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఉంటుంది అది ఏమవుతుంది, నాజిల్లో మనకి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో మనకి ఏంటంటే థ్రస్ట్ అనేది వస్తుంది విత్ ఫార్వర్డ్ మోషన్. ఏమైంది, ద గ్యాస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది టర్బైన్ విచ్ ఆర్ ఎట్ హై ప్రెజర్ దెన్ ది అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ కన్నా హై ప్రెజర్లో ఉంది ఈజ్ ఎక్స్పాండెడ్ ఇన్ నాజిల్. అది ఎక్కడ ఎక్స్పాండ్ అయింది, నాజిల్లో ఎక్స్పాండ్ అయింది అండ్ ప్రొడ్యూస్ ఏ వెరీ హై వెలాసిటీ. అది ఏం చేస్తుంది, వెరీ హై వెలాసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది నాజిల్లో ఎక్స్పాండ్ అవ్వడం వల్ల. జెట్ విచ్ గివ్స్ ఫార్వర్డ్ మోషన్. సో ఈ దీని రిజల్ట్ ఏంటి, అలాగా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకి విచ్ గివ్స్ ఫార్వర్డ్ మోషన్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ బై ది జెట్ రియాక్షన్. సో మనకి జెట్ అనేది ఫార్వర్డ్ మోషన్లో వెళ్ళడానికి ఆ ఫోర్స్ హై వెలాసిటీ అనేది యూజ్ అవుతుంది. లైక్ ద రామ్ జెట్ ఇంజిన్ ద టర్బో జెట్ ఇంజిన్ ఇస్ కంటిన్యూస్ ఫ్లో ఇంజిన్. సో రామ్ జెట్ ఇంజిన్ ఏదైతే ఉందో అది ఎలాగైతే కంటిన్యూస్గా ఉంటుందో ఇది కూడా మనకి కంటిన్యూస్గా ఎయిర్ వస్తూ ఉంటుంది అండ్ జెట్ అలా వెళ్తూ ఉంటుంది. ఇది మనకి టర్బోజెట్ ఇంజిన్ వర్కింగ్. నెక్స్ట్, ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ కూడా మనకి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి మనం అనుకున్నాం కదా నాజిల్, ఆ నాజిల్ ఇది. హీర్ ఏ కంప్రెసర్ అండ్ టర్బైన్ ఈజ్ యూటిలైజ్డ్ టు ప్రొవైడ్ ఎడిషనల్ ప్రెజర్ రైజ్ విచ్ కుడ్ నాట్ బి అప్టైన్డ్ ఇన్ రామ్ జెట్ ఇంజిన్. రామ్ జెట్ ఇంజిన్లో మనం కంప్రెసర్ యూజ్ చేయలేదు టర్బైన్ యూజ్ చేయలేదు, కానీ ఇక్కడ రెండిటిని యూజ్ చేసాము. ఎందుకు అంటే హీర్ ఏజ్ కంప్రెసర్ అండ్ టర్బైన్ ఈజ్ యూటిలైజ్డ్ టు పవర్ ఎడిషనల్ ప్రెజరైజ్, అంటే ఎడిషనల్ పవర్ మనం ప్రెజర్ కావాలి అనుకొని వీటిని ఇక్కడ యూజ్ చేసుకున్నాము. సిన్స్ దిస్ ఇంజిన్ హ్యాజ్ ఏ కంప్రెసర్ ఇట్ ఈజ్ ఏ క్యాపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ అండర్ స్టాటిక్ కండిషన్స్. సో ఎప్పుడైతే మన కంప్రెసర్ ఇందులో ఉందో ఇంజిన్లోని మనకి ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ క్యాపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ అండర్ స్టాటిక్ కండిషన్స్. స్టాటిక్ కండిషన్స్లో కూడా మనం ఆపరేట్ చేసుకోవడానికి ఇది ఎలిజిబుల్. నెక్స్ట్, హౌఎవర్ ఇంక్రీజ్ ఇన్ ఫ్లైట్ వెలాసిటీ ఇంప్రూవ్ ఇట్స్ పెర్ఫార్మెన్స్. ఎప్పుడైతే మనం ఈ ఫ్లైట్ వెలాసిటీని ఇంక్రీజ్ చేసుకున్నామో మన పెర్ఫార్మెన్స్ ఈ జెట్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది రాదర్ దెన్ ర్యామ్ జెట్ ఇంజిన్. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ జెట్ ఇంజిన్స్. సో ఈ జెట్ ఇంజిన్స్ ఇంజిన్స్ అనేవి మనం ఎక్కడ వాడుతూ ఉంటామో, ఈ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి. ఫస్ట్, ఎక్స్పెరిమెంటల్ వెహికల్స్. ఏవైనా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే ఆ వెహికల్ మీద దానిలో వాడతారు. ఎయిర్ టు గ్రౌండ్ అండ్ గ్రౌండ్ టు ఎయిర్ మిజైల్స్. సో మిజైల్స్ ఏదైనా ఎయిర్ నుంచి గ్రౌండ్కి కానీ లేదా గ్రౌండ్ నుంచి ఎయిర్కి కానీ పంపించాలనుకుంటే మిజైల్స్, సో అందులో వాడతారు. అండ్ ఫ్లయింగ్ బాంబ్స్, బాంబ్స్ ఏమైనా వెయ్యాలి అనుకుంటే ఎక్కడికైనా ఫ్లై చేసి, సో అలాగా. నెక్స్ట్, ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇక్కడ
ఏదైతే ఏరోప్లేన్స్ ఉన్నాయో, ఈ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయో, ప్యాసింజర్స్ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారు. అండ్ హెలికాప్టర్స్, హెలికాప్టర్లో కూడా ఈ టర్బోజెట్ వర్కింగ్ ఇంజిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు టు రన్ ఎలక్ట్రికల్ జనరేటర్స్. ఎలక్ట్రికల్ జనరేటర్ రన్ చేయడానికి కూడా ఈ టర్బోజెట్ది వాడుతూ ఉంటారు. ఎందుకంటే మనకి టర్బైన్ నుంచి ఆ షాఫ్ట్ డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే మనకి పవర్ అనేది వస్తుంది ఎలక్ట్రికల్ జనరేటర్లో. అండ్ రాకెట్ వెపన్స్, సో రాకెట్ వెపన్స్ కూడా మనం వేయడానికి దీన్ని యూజ్ చేసి ఈ ఇంజిన్ యూజ్ చేస్తారు రాకెట్ వెపన్స్ కూడా యూజ్ చేయడానికి. సో ఇది అప్లికేషన్స్ అండ్ దాని యొక్క వర్కింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి చూడాలి ఒక యానిమేషను, మనకి ఎయిర్ ఫ్లో ఎలా వచ్చింది, డిఫ్యూజరు, డిఫ్యూజర్ నుంచి కంప్రెసర్కి వచ్చింది, అండ్ ఇక్కడ కంబషన్ ఛాంబరు, అండ్ ఇక్కడ టర్బైను, అండ్ ఇది నాజులు. సో ఇది కూడా ఒక యానిమేషను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 350 వీడియోస్ వరకు ఉన్నాయి, సో అవన్నీ కూడా చూడండి. మీకు వచ్చిన డౌట్స్ అండ్ కామెంట్స్ రూపంలో మాకు చేస్తే మా పెర్ఫార్మెన్స్ ఇంకా మేము ఇంప్రూవ్ చేసుకుంటాము. అదేవిధంగా మీ కామెంట్స్ ఫీడ్బ్యాక్ కింద మేము తీసుకుంటాము. వీడియోస్ అన్నీ కూడా సేఫ్టీ వీడియోస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.